Hi, Gilmas, Gilpunks. How are you? Fine. Hi. Yeah, thanks. Devo Sandra. Okay? Yeah, Krikal Tanara. నిన్న బస్టర్లో కొత్త బిగిన్ చూశాను, కొంచెం రేంజ్ ఎదురు చూస్తుంది. బైక్లో వెళ్తాను, వర్కౌట్ అవుతుందో చూస్తాను. ఓకే, వర్కౌట్ అయితే నువ్వు ఇంకో బైక్ కొనుక్కో. తప్పకుండా. ఏంట్రా ఇది, ఎప్పుడు సరదాగా తుళ్ళుతూ అన్నిటికీ ముందుండేవాడు, ఇవాళ ఏంటి వెనక్కి చెట్టుకు బల్లిలా అతుక్కుపోతున్నాడు? అబ్బాయా, ఏమైంది నీకు? ఇయ్యాల కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. 10 నిమిషాల వరకు నువ్వు నేను బద్ధ శత్రువులం, తర్వాత పరమశివుడిగా మారిపోతావు. లేదు, ఆయన మెళ్ళో ఉన్న పావుల మరి కాటేస్తాను. పది నిమిషాలు నువ్వేంట్రా నాకు టైం ఇచ్చేది? 1 అవర్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. చూసావంటరా సినిమాల్లో హీరోయిన్ లా మినిమం కాస్ట్యూమ్స్ తో ఎంత సెక్సీగా వస్తుందో. చిరునవ్వుల వరమిస్తావా, చితి నుంచి లేచొస్తా, నెక్స్ట్ జన్మకు వరమిస్తావా, ఈ క్షణమే మరణిస్తా, దీనికోసం నేను ఈ క్షణమే చచ్చినా పర్వాలేదురా. బస్ స్టాండ్ రెడ్ లైట్ ఏరియాలో మార్చేసేలా ఉన్నారు. అరే ఏమైంది ఇప్పుడు? నా జీవితంలో ఇంత సెక్సీ ఫిగర్ ఎప్పుడు చూడలేదు. ఏ మనిషివా నువ్వు? ఒక్క నిమిషం కూడా ఫిగర్ ని సరిగ్గా చూడవడం లేదే, ఇందుకే అంటారు ఫిగర్ కి పడదండి. అయ్యో బాబు, ఈ కనుకొట్టేసిందిరా, వర్కౌట్ అనేట్టు ఉంది, వెళ్ళి మాట్లాడొస్తా. వాళ్ళు చూసే చూపులకి వేల అర్థాలు ఉంటాయి. ఖైరతాబాద్లో ఎక్కుతారు, నిమ్స్ దగ్గర దిగిపోతారు, ఇన్ బిట్వీన్ గ్యాప్ లో ఫ్యాన్స్ కోసం తెగ వెతుకుతారు. ఎవడన్నా తలమాసినోడు దొరికితే వెంటనే 2 లుక్లు ఇచ్చి వాడిని హీరోన్ చేసేస్తారు. వాడు అది నిజం అనుకుని 3 స్టేజీలకి మార్చి మార్చి టికెట్లు తీసుకుంటాడు. బస్సులో బిగుసుకుపోయి ఎక్కడొక్కడ తగలకపోతుందని ఎదురు చూస్తూ ఉంటాడు. దిగేప్పుడు ఎక్స్క్యూజ్ మీ అన్నారనుకో, కాంట్రీ చుంబేసి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఏముంది, బిత్తర చూపులు చూస్తూ కూర్చోడమే. అన్ని అనుభవించినోడు చూస్తున్నాను ఏంరా. పోరా యాదవా, అది నీకు నా రాశి ఏంటో తెలుసా? కన్యా రాశి. ఇప్పుడు దేఖో, ఎక్స్క్యూజ్ మీ, యువర్ గుడ్ నేమ్? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అమ్మాయి కనిపిస్తే చాలు అలచడమే. మద్రాస్ స్టేషన్ కి చేయండి. ఈయన ఏమంత పెద్ద తప్పు చేశారని ఈయన అరెస్ట్ చేస్తున్నారు? ఈవ్ టీజింగ్ అమ్మా, బస్ స్టాండ్ లో నిలబడి అమ్మాయిల్ని ఏడిపిస్తున్నాడు. ఈవ్ టీజింగ్ ఆ చేయండి. ఇదే బస్ స్టాండ్ లో నేను నుంచున్నాను, నాతో పాటు 10-15 మంది అమ్మాయిలు నుంచున్నారు. మమ్మల్ని ఎవరిని అల్లరి చేయకుండా ఆ అమ్మాయిని మాత్రం ఎందుకు అల్లరి చేశాడు? ఎందుకంటే తను వేసుకునే డ్రెస్ అటువంటిది. బాత్రూమ్ లో వేసుకునే డ్రెస్ ఇలా పబ్లిక్ లో వేసుకుని వస్తే ఇతననే కాదు ఎవరైనా సరే అల్లరి చేసి తీరుతారు. చీప్ టీజింగ్ అనేది ఒక్క మగవాళ్లలో మాత్రమే కాదండి, ఆడవాళ్లలో కూడా ఉంది. లో హిప్ లో చీర కట్టుకుని బ్రా బయటికి తెలిసేట్టు జాకెట్ వేసుకుంటే ఎలాంటి మగాడి మనసునైనా తప్పుదోవ పట్టిస్తుంది. నిజం చెప్పాలంటే ఒక మగాడి మనసుని తప్పుదోవ పట్టించినందుకు ఆ అమ్మాయిని మీరు అరెస్ట్ చేయాలి. ఇంత చిన్న విషయానికి మీరు ఇతన్ని అరెస్ట్ చేస్తే ఇతని లైఫ్ స్పాయిల్ అయిపోతుందండి. అవునండి, ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే, ఏదో తెలియక చేశాడు. క్షమించండి, మళ్ళీ తప్పు చేయడు. అవును మేడం. నీ టైం బాగుండి తప్పించుకున్నావు, ఇంకొకసారి బస్ స్టాండ్ లో చూసానో చంపేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, థాంక్స్ అండి. 10 నిమిషాలు అమ్మాయికేసి చూడటం కానీ ఆమెను రాసుకుంటూ తిరగడం కానీ జీవితం కాదు. మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది,